టు స్టార్ట్ విత్ అంబాసిడర్ గారు ఎందుకని ఈ రకంగా ఈ దాడులు కేవలం ఒక్క నెల వ్యవధిలో ఒక ఇస్కాన్ టెంపుల్ మీద స్వామి నారాయణ మందిర్ మీద అలాగే శివ విష్ణు టెంపుల్ మీద అంటే దాడి చేయటం పాక్షికంగా ధ్వంసం చేయటం లోకల్ పీపుల్ పానిక్ అవుతున్నారు ఆస్ట్రేలియాలో లోగడటువంటి వాతావరణం లేదు ఎలా చూస్తున్నారు ఈ సంఘటనని వాసుగారు ముందుగా ప్రేక్షకులందరికి మీ ఛానల్ ద్వారా నమస్కారం చెప్తూ ఈ ఖాలిస్తాన్ మూమెంట్ ఎప్పుడో మొదలైనా కానీ ఈ మధ్యన ఎందుకు పర్టికులర్గా ఆస్ట్రేలియాలో ఎందుకు ఇటువంటి దాడులకు దారితీసింది అనేది మనం కొంతవరకు ఆలోచించి డీప్గా పోవాల్సి వస్తుంది. బ్లూ స్టార్ ఆపరేషన్ అయిన తర్వాత చాలా వరకు అది మళ్ళీ తర్వాత ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అసోసినేషన్ అయిన తర్వాత ఢిల్లీలో జరిగిన మారణకాండ తర్వాత కొంతవరకు ఈ ఖాలిస్తాన్ వాయిస్ తగ్గిపోయి పర్వాలేదు మేనేజబుల్గా ఉన్నది ఒక స్టేజ్లో దీని ప్రభావం తగ్గిపోతుంది అనుకున్న తరుణంలో మళ్ళీ ఇలా ఎందుకు మొదలైంది ఎందుకు ఇలా అవుతుంది అని అంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ముందేం చెప్తానంటే మీకు ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అనేది దాని ముందు వేరే కంట్రీస్లో కూడా జరిగింది. ఇప్పుడు ఎందుకు ప్రస్తుతం ఇమ్మీడియట్గా ఆస్ట్రేలియా జరుగుతుందంటే 29th నాడు ఈ ఖాలిస్తాన్ రెఫరెండం అనేది వాళ్ళు ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఆ ఖాలిస్తాన్ రెఫరెండం అనేది యుఎస్లో అయిపోయింది, కెనడాలో అయిపోయింది, యూకేలో అయిపోయింది, తర్వాత ఇటలీలో అయిపోయింది, ఇప్పుడు ఆస్ట్రేలియాలో 29th పెట్టుకున్నారు. అందుకనే ఆస్ట్రేలియా మీద ఈ ఏదైతే ఖాలిస్తాన్ మూమెంట్ను ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్న 6 for Justice SJF అనేది అమెరికాలో హెడ్ క్వార్టర్ పెట్టుకొని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న ఈ మూమెంట్ రెఫరెండం 29th ఈ నెల 29th ఉన్నది కాబట్టి దానికి ముందు వేరియస్ యాక్టివిటీస్ కూడా మొదలుపెట్టారు. అదే ఆస్ట్రేలియాలో బైక్ ర్యాలీలు అవి వేల మంది పాల్గొంటారు అన్నట్టు వాళ్ళది ఏదైతే ఊహ లేకపోతే ఇంకేమైనా అనుకోవచ్చు. ఆ ప్లాన్ ప్రకారం అయితే జరగలేదు. అక్కడ కూడా 200 చిల్లర కంటే ఎక్కువ లేదనేది మన వార్తల ప్రకారం తెలుస్తున్నది. అది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కూడా చెప్పింది. అది అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎక్కువ ఎందుకంటే నేను ఒకప్పుడు జాయింట్ సెక్రటరీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వేరియస్ డివిజన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో చాలామంది మన పంజాబీ నుంచి పోయిన యూత్ ఎక్కువ ఉండేవాళ్ళకి. అప్పుడైతే ఒకసారి లెవెన్ ట్వెల్వ్ మధ్యన బాగా గొడవలు జరిగినాయి మన ఇండియన్ యూత్ అంటే మన సిక్ యూత్కు తర్వాత నేటివ్ ఆస్ట్రేలియన్స్కు. వీళ్ళంతా అక్కడికి ఎలా వెళ్తున్నారంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అని సమ్మదర్ కోర్స్ అని ఆస్ట్రేలియాకి వెళ్తారు. ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఈ మన ఏది ఇండియన్స్ తర్వాత చైనీస్ వీళ్ళు పే చేసే ఫీజుల మీద వాళ్ళ యూనివర్సిటీస్ బ్రతుకుంటాయి. చాలా వరకు వాళ్ళు వీళ్ళ దగ్గర వచ్చే డబ్బుతోనే అవి నడుస్తున్నాయి వీళ్ళకు. అందుకనే కొంతవరకు లీనియంట్గానే అడ్మిషన్స్ ఇచ్చేసి వాళ్ళు ఫీజు కలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత చదువుకునేది తక్కువ కానీ అక్కడ ఉద్యోగాలు చేసుకోవటం తర్వాత ఏదో వ్యాపారాలు పెట్టడం అవి చేయటం స్థిరపడటం. అందుకనే అక్కడ యూత్కు ఉద్యోగాలు లేకపోవటం అనేది అక్కడ యూత్ తర్వాత అక్కడ వీళ్ళు యూత్ కాబట్టి అమ్మాయిలతోటి మిస్బిహేవ్ చేయడం అనేది ఇంకా ఏం చేయడం చాలా గొడవలు జరిగినాయి. అప్పుడైతే మనం చాలా వరకు ఆ గవర్నమెంట్తోని టేకప్ చేసి దాన్ని చాలా వరకు ఆ సమస్య తీర్చేటట్టు ప్రయత్నం చేశాం. అయితే అదే యూత్ ఏవైతే ఉంటున్నారో ఇప్పుడు అక్కడ ఈ ఖాలిస్తాన్ మూమెంట్లో చాలా మందిని వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నట్టు తెలుస్తున్నాయి. అయితే ఇది మనం ఒక ఆస్ట్రేలియాలోనే జరుగుతుంది ఇప్పుడు ఇంకా 29th వరకు ఇంకా జరుగుతుంటుంది తర్వాత ఆస్ట్రేలియా తర్వాత ఇంకొక కంట్రీస్లో కూడా జరుగుతుంటుంది. దీనికి మూల కారణం ఏదైతే ఉన్నదో ఆ సిక్ ఫర్ జస్టిస్ అనే ఒక ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దానికి ఈ ఎన్ఆర్ఐ సపోర్ట్ చేయటం ప్లస్ ఐఎస్ఐ సపోర్ట్ చేయటం. ఐఎస్ఐ సపోర్ట్ చాలా ఉన్నది ఎందుకంటే ఈ వీళ్ళంతా ఖాలిస్తాన్ సపోర్టర్స్ అయినా ఈ వేరియస్ ఆర్గనైజేషన్స్ అంటే ఇప్పుడు 6 for Justice ఉంది కానీ అంతకుముందు ఏదైతే బబ్బర్ కల్సా అనేది అంతకుముందు ఉండేది తర్వాత సిక్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫెడరేషన్స్ ఇవన్నీ వేరియస్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటికి ఎందుకు ఈ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది ఐఎస్ఐ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే ఇక మనకంతా తెలిసిన సంగతి. మనం 71 నుంచి బంగ్లాదేశ్ విడిపెట్టిన ఇండిపెండెంట్ కంట్రీ చేసిన తర్వాత పాకిస్తాన్ డివైడ్ అయిపోయినప్పటి నుంచి భుట్టో కూడా అప్పుడు మేము కూడా మీ దాంట్లో ఒక పీసు
కట్ చేస్తాము అని ఎన్నోసార్లు ప్రయత్నం చేస్తూ అది కంటిన్యూస్ గా అవుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు ఎందుకు ఇలా దారి తీస్తున్నాయి, ఇది ఎందుకు అంటే అగ్రవేట్ అయినాయా పరిస్థితులు, ఈ ఎందుకు ఈ వేరియస్ యాక్టివిటీస్ ఎక్కువైపోతున్నాయి, ఈ ఖాళీస్థాన్ మూమెంట్ ఎందుకు పుంజుకుంటుంది అనేది ఒకసారి మనం అనలైజ్ చేసినట్టయితే మన డొమెస్టిక్ కంట్రీస్ లో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిందైనా లేకపోతే మన అదర్ ఆర్ఎస్ఎస్ హిందూ ఆర్గనైజేషన్స్ అయినా మనం హిందూ రాష్ట్రాన్ని చేస్తాము, డిక్లేర్ చేస్తాం, ఎస్టాబ్లిష్ చేస్తాం అనేది ఏదైతే బయటకు వస్తుందో దానికి వీళ్ళు ఇంకా రెచ్చిపోతున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి మనం కూడా అటువంటి యాక్టివిటీస్ ను తగ్గించడానికి మనం డొమెస్టిక్ గా కూడా మనం కొన్ని అంటే అన్ని మతాలను అన్ని వర్గాలను అన్ని రాష్ట్రాలను అన్ని కలుపుకొని పోయే పద్ధతిలో నడిపించినట్టయితే మనం వాళ్ళకి ఆస్కారం ఇచ్చే ఏదైతే అవకాశాలు ఇచ్చే పరిస్థితులున్నాయో అవి తగ్గించినట్టు ఉంటుంది. అప్పుడు ఏమైందంటే అదర్ గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు మనం ఇవన్నీ మన భూమిలో జరిగేవి కాదు, వేరియస్ కంట్రీస్లో జరుగుతున్నాయి అంటే అక్కడి కంట్రీస్ ఆ గవర్నమెంట్స్ కోఆపరేషన్ కూడా మనకు అవసరం ఉంటుంది. అంటే వాళ్ళ గవర్నమెంట్ కోఆపరేషన్ మనకు ఎప్పుడు ఎప్పుడు దొరుకుతుంది, మనం మన ప్రభుత్వం నిష్పక్షపాతంగా అందరికి అంటే ఆల్ సిటిజన్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్ అనే పద్ధతిలో పోతున్నట్టు, మేమేం డిఫరెన్స్ చూపించట్లేదు, అన్ని మతాలు మాకు ఒకటే అన్నట్టు డెమోక్రాటిక్ సెక్యులర్ కంట్రీగా మేము ముందుకు పోతున్నాం అన్నట్టు కనిపించినట్టు చూపిస్తే ఆ ప్రభుత్వాలు కూడా మనకు సహకరిస్తాయి, ఈ మూమెంట్ కు సపోర్ట్ తగ్గిపోతుంది.